టికెట్ల మార్పిడి పైన సీటు మార్పులు ఉన్నాయంటున్నారు. మరోవైపు అనంతపురం జిల్లాలో కూడా చాలా మంది మార్పులు ఉన్నాయి. కళ్యాణ పేరు సామాజిక న్యాయం ప్రతి ఒక్క కులానికి చేయాలనేది మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం కాబట్టి అందులో భాగంగా శరవేగంగా అనంతపురం జిల్లా అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా చాలా సీట్లలో మార్పులు చేర్పులు అయితే జరుగుతూ ఉండేది అయితే వాస్తవం. సో ఎందుకు ఇది చేసుకుంటున్నామంటే ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీస్. ఈ ఒక సామాజికంగా పరిపూర్ణంగా ప్రతి కులానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉండాలి, ఎక్కువగా కులాలు ఎక్కడున్నారో అక్కడ సామాజిక న్యాయం కోసం ఈరోజు ఈ మార్పులు అయితే జరుగుతున్నాయి. మళ్ళా మన పార్టీ నినాదం అయితే వై నాట్ 175 అనే నినాదంతో వెళ్తున్నాం. ప్రజా సంక్షేమం కొరకు అదేవిధంగా ద వీకర్ అండ్ ద డ్రాప్అవుట్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, ద వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ జగననే రావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మన బాధ్యత, మా జగనన్న పైన మన పైన ఉండే ఒక పెద్ద బాధ్యత ఏంటంటే మళ్ళీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్తో మళ్ళీ ఈ డెవలప్మెంట్ ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా హయ్యెస్ట్ మెజారిటీతో మళ్ళీ వచ్చి వై నాట్ 175 అనే నినాదం అయితే పూర్తి చేయబోతున్నాం. కాబట్టి అందులో తప్పనిసరిగా ఈ మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి. ఇక్కడి నుంచి ఏ నియోజకవర్గం నుంచి మీరు కరెక్ట్ మీరు విన్నది వాస్తవం. ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు కళ్యాణ దుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు పెనుకొండలో నన్ను పోటీ చేయమని అంటున్నారు. ఖచ్చితంగా పెనుకొండ నుంచి నేను పోటీ చేస్తున్నాం. డెఫినెట్గా ఏదైతే ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నా రాజకీయ ప్రస్థానం అయితే ఖచ్చితంగా కళ్యాణదుర్గంలోనే 2014 జరిగింది. అపోజిషన్లో ఉంటూ మళ్ళీ రూలింగ్లో వచ్చి కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించినారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా నేను మనస్పూర్వకంగా వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలుగా ఉంటాను. అదేవిధంగా ఏదైతే కళ్యాణదుర్గం డెవలప్మెంట్లో నా లీడర్స్ నా క్యాడర్ మా ప్రజలందరూ కూడా కృషి చేశారు, వాళ్ళందరూ కూడా మనస్పూర్వకంగానే ఈ ఒక మీ మాధ్యమ ముఖాంతరం మీడియా ముఖాంతరం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అదేవిధంగా నాకైతే కొత్త రెస్పాన్సిబిలిటీగా ఈరోజు పెనుకొండలో పోటీ చేయమంటున్నారు. అధిష్టానం ఏమి చెప్పినా దానికి కట్టుబడి ఉంటూ ఖచ్చితంగా మేమందరూ కూడా మా జగన్ సార్ ఏదైతే చెప్తారో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటూ చాలా సంతోషంగానే ఈ కొత్త బాధ్యతలు తీసుకుంటూ మళ్ళీ ఏ కాన్స్టిట్యున్సీలో మనం మాకు పోటీ చేయమంటారో ఏ జవాబుదారీ ఇస్తారో దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా 100% మనం చేసుకొని వస్తాం. ఎందుకంటే మనం నమ్మేది సిద్ధాంతం జగనన్న భగవంతుడు ప్రజలు కష్టం ఇదే సిద్ధాంతం. ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జగనన్న పార్టీ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మార్పులు చేర్పుల్లో కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క గడపలో కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉండేది జగనన్న మళ్ళీ సీఎం కావాలని. ఆ ఒక మోటివ్తో ఆ ఒక బ్యాక్గ్రౌండ్తోనే ప్రతి ఒక్కరు కూడా ఈ మార్పులు చేర్పులు కూడా చాలా 100% నిండు హృదయంతో స్వాగతిస్తున్నాను. నేను మీకు ఒక మాట చెప్పినాను, బోయా సామాజిక వర్గానికి వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలోనే ఈ మార్పు జరిగింది తప్ప వేరే ఏ దాంట్లోనూ కాదు అని మీ అందరూ కూడా మీడియా ద్వారా సవినయంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒకటే గమనించాలి, బీసీలకు రాజ్యం అంటే అది జగనన్నతోనే సాధ్యం. ఈ ఒక నినాదం ఉంది కాబట్టి బీసీలకు మీరు కూడా చూసినారు గత ప్రభుత్వం అయితే ఖచ్చితంగా బీసీలందరూ కూడా గుర్తించిన పరిస్థితి లేదు. బట్
మన జగన్ అన్న మన గవర్నమెంట్లో మేము కార్పొరేషన్స్ ఓపెన్ చేసి చాలా కులాలందరినీ కూడా డైరెక్టర్స్ని కూడా అపాయింట్ చేసి ఇంకా ఆ కులాలకి ఎట్లా మెరుగైన సేవ అందించాలి అన్న నేపథ్యంలో మనం వర్క్ చేసినాం. కులగణన కూడా మనం మొన్న కూడా మీరు చూసినారు, సీఎం గారు ఆదేశించినారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా బీసీలకు రాజ్యం జగనన్నతోనే సాధ్యం. ముఖ్యమంత్రి గారు అయితే సామాజిక న్యాయంలో ఖచ్చితంగా ఒక వాల్మీకి సామాజిక వర్గానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. వాల్మీకి సామాజిక వర్గంలో ఏ స్ట్రాటజీ తో ఎవరు వస్తారు అనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయం. అక్కడ మీ క్యాడర్కి ఏమని చెప్పుకుంటారు, ఎందుకంటే మీ వెంట నడిచే వాళ్ళు చాలా మంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పేది ఒకటి, మార్పులు చేర్పులు అయితే చాలా నిండరదయంతో సాగిస్తున్నాము. 100% క్యాడర్ ఎక్కడున్నా కూడా మన జెండా అజెండా జగనన్న ఫ్యాన్ గుర్తు, దేనికే పనిచేస్తాం. మీరు చూస్తారు ఇక రెండు మూడు రోజుల్లో కూడా టీడీపీ వాళ్ళు ఇక్కడ బడికినని చెత్త వేరే చోట ఎలా పనిపిస్తారు, మా ఇంట్లో చెత్త పక్కింట్లో వేస్తే సుగంధం అయిపోతుంది అన్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మీరు పనితీరును క్రైటీరియా తీసుకున్నారా జగన్ గారు, లేదంటే సామాజిక సామాజిక న్యాయాన్ని క్రైటీరియా తీసుకున్నారు అంటే పనితీరు సంబంధం. థ్యాంక్ యూ సో మచ్.